అస్లాంలేకుం ఈరోజు చిన్న జరిగిన సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ముస్లింకి రాజకీయ నాయకులకి స్వచ్ఛంద సంస్థలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరందరూ రాకపోతే ఈ సభ ఇంత దిగ్విజయంగా జరిగేది కాదు అందరికీ ప్రత్యేకంగా కృత్రి కృతజ్ఞత తెలిపేల్సిన అవసరం ఉందంటే ఎందుకంటే ఎవ్వరు రాజకీయ నాయకులు అందరూ వచ్చారు చాలామంది వచ్చారు వివిధ పార్టీల నుంచి కానీ ఏ ఒక్కరు కూడా రాజకీయంగా మాట్లాడలేదు కేవలం ముస్లిం సమస్యల మీద మాట్లాడదు మాట్లాడలేదు మన రాబోయే కాలంలో ముస్లిం ముస్లింలను ఏ విధంగా మనం ముందు తీసుకెళ్ళాలి మన సమస్యలు ఏంది మనం సాధించాల్సిన విషయాలు ఏవన్నాయి అని దాని మీద చర్చ జరిగింది చాలా సంతోషమైన వాతావరణంలో ఎక్కడ కాంట్రవర్షియల్ మెసేజెస్ లేకుండా అందరు కలిసికట్టుగా ఈ సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు సహకరించిన ప్రతి ఒక్కరి పేరు పెన్న అంటే మనం ఐదారుగురు అయితే చేసేటట్టు కాదు ప్రతి ఒక్కరి సహకారంతో ఈ సభ జరిగింది మేము చేసాం దాంట్లో మేము భాగస్వామ్యం ఏం తప్పించి దీంట్లో మేమే చేసామన్నట్టు కాదు అందరూ కలిసి ఈ సభ నిర్వహించాం ఈ సభను ఇంత దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తున్నా అది దాని తోడుగా మనకి పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు చాలా సంతోషం పొద్దున్న నుంచి ఇప్పటివరకు కూడా పోలీసు వాళ్ళు ఇక్కడ ఉంచండి మమ్మల్ని కాపలాగా అంటే మమ్మల్ని పహరా కాస్తూ ఇక్కడ ఎటువంటి ఆవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవడం చాలా సంతోషం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కానివ్వండి అధికారులు కానివ్వండి ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞతలు చేస్తున్నాను అందరూ ముస్లింలు ఇదే విధంగా ముందుకెళ్తే మనకి ఎటువంటి సమస్య వచ్చినా కానీ రాబోయే కాలంలో ఏకంగా దీన్ని మనం పరిష్కరించుకోగలం మన బలం చూపించి మన బలంతోనే ముందుకెళ్ళం తప్పించి ఏదో ఒకళ్ళు ఇద్దరు వెళ్తే ఏదో ఒక ఇద్దరు పార్టీ వెళ్తే అవ్వదు అన్ని పార్టీలు కలిసి ఒకటిగా వెళ్తే మనం ఏమైనా సాధించుకోగలకి జరి చెప్పి నిరపించుకోవడానికి ఇది ఒక వేదిక ఈ వేదికలో ఆల్ ముస్లిమ్స్ అంటారు వన్ రూఫ్ అంటే ఒకే నీడ కింద అన్ని అన్ని రకాల ముస్లిం నాయకులు అంటే ఉలేమాలు కానివ్వండి కాస్ట్ క్యాస్ట్ బార్ లేకుండా అన్ని అంటే షేక్ సయ్యద్ అట్లా లేకుంటే ఖాన్ ఖాన్ కానీ లేకుంటే నూర్బాద్షా కానీ లేకుంటే ఉలేమాలు కానివ్వండి లేకుంటే రాజకీయ నాయకులు కానివ్వండి అహ్ల హదీస్ కానివ్వండి షూరా కానివ్వండి నిజాముద్ కానివ్వండి అందరూ కలిసి ఒక ముస్లిం వాయిస్గా వినిపించినటువంటి ఈ వేదికను ఇంత దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మన ఈ కార్యక్రమానికి లైవ్గా పొద్దున్న నుంచి ఇప్పటిదాకా లైవ్ ఇచ్చిన గారికి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఛానల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను ఆయన సహకారం చాలా ఎక్కువ ఎందుకంటే ఒక లైవ్ చెబుటం ఎన్ని గంటల పాటు లైవ్ చూపించడం సామాన్య విషయం కాదు ట్వంటీ ఫోర్ సెవెన్ ఛానల్ అనేది చాలా మంచి పనిచేసింది ఒక పుణ్యకార్యం ఇది ఆయన భాగోత్సవం చాలా మంచిది చాలా కృతజ్ఞతలు తెలుస్తున్నాను ఎందుకంటే ఆయన గారు కూడా చాలా సోషల్ సర్వీస్ చేశారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు హాస్పిటల్ ఫ్రీ హాస్పిటల్ చేస్తున్నారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అటువంటి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది ఇంకా రాబోయే కాలంలో మేము ఇంకా ముస్లింలందరూ ఒకటే దీనికంటే మంచి కార్యక్రమాలు చేస్తున్నారు